లాక్డౌన్ కారణంగా ఆగిన బస్సులను రోల్ల మీదకి వస్తున్నాయి. ఆర్డినరీ బస్సులను డిపో నుంచి డిపోకు మాత్రమే బస్సులను నడుపుతున్నారు. మధ్యలో ఎక్కడ ఆపరు. దశలవారీగా 123 డిపోలకు సేవలను విస్తరిస్తారు. ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి. బస్సులో కండక్టర్లు ఉండరు. ఆన్లైన్ టికెట్ కొనుక్కోలేని వారి కోసం ఆర్టీసీ బస్ స్టాండ్లలోనే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. అయితే కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అన్ని బస్సులు ఏర్పాటు చేశారు. ఏపీలో బస్సులు రోడెక్కాయి. గురువారం ఉదయం నుంచి సర్వీసులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిమిత బస్సుల్ని ప్రారంభించారు. ఇవి కేవలం అంతర్రాష్ట్ర పరిధిలోనే నడుస్తాయని ఆర్టీసీ తెలిపింది. అలాగే ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. కండక్టర్లు లేకుండా నగదురహిత కార్యకలాపాలకు ఆర్టీసీ ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 436 మార్గాల్లో 1683 బస్సులు నడుపుతున్నారు. పరిమిత సీట్లలోనే ప్రయాణికులను అనుమతిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు నిబంధనలు అమలు చేస్తున్నారు అధికారులు. ప్రయాణికులు తమ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. బస్టాండ్ల మధ్య మాత్రమే ప్రస్తుతానికి బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామంటోంది ఆర్టీసీ. ప్రస్తుతానికి బస్సుల్లో ఎటువంటి రాయితీలు ఉండవు. 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయవద్దని సూచిస్తున్నారు. నగదు రహితంగా పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. అన్ని బస్టాండ్లలోనూ కరెంటు బుకింగ్ ఉంటుంది. అక్కడ టికెట్ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేస్తారు. ప్రతి బస్టాండ్లో శానిటైజర్ సదుపాయాన్ని కల్పించారు. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లాక్డౌన్ పూర్తయ్యాక విశాఖ విజయవాడలో సిటీ బస్సులు నడపడంపై ఆర్టీసీ నిర్ణయం తీసుకోనుంది. ఏపీ బస్సులు కూడా అవసరమైతేనే నడుపుతామని క్లారిటీ ఇచ్చారు. దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాలి. అటెండర్ ఉండరు. దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునే వారు సాయంత్రం 7 గంటలలోపే బస్టాండ్లకు చేరుకోవాలి. సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్రాల సీఎస్లకు ఏపీ సీఎస్ లేఖలు రాశారు. ఇంకా అనుమతి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.